తైవాన్లో తెల్లవారుజామున సంభవించిన భారీ భూకంపం పెను విధ్వంసాన్ని సృష్టించింది. 6.4 తీవ్రతతో వచ్చిన భూ ప్రకంపనలు దక్షిణ తైవాన్ను కుదిపేశాయి. తైవాన్లో రెండో అతిపెద్ద నగరమైన కావుషింగ్యుకు 36 కిలోమీటర్ల దూరంలో భూమిలో 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్లు అమెరికా భూ విజ్ఞాన పరిశీలనా కేంద్రం వెల్లడించింది. ప్రకంపనల ప్రభావంతో తైవాన్లోని తైనాన్ పట్టణంలోని పలు భారీ భవంతులు కొప్పుకూలాయి. మరో 60కి పైగా అపార్ట్మెంట్లు దెబ్బతిన్నాయి. 220 మందికి పైగా శిథిలాల్లో చిక్కుకుపోయిన ప్రజలను సహాయక బృందాలు కాపాడాయి. అనేక మందికి గాయాలు కాగా వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇంకా శిథిలాల్లో చిక్కుకున్న వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. En son haber.com. Tıklayın, haberiniz olsun.